ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. రీజనింగ్ అనే టాపిక్ పైన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఇన్ ఏ రో ఆఫ్ స్టూడెంట్స్ వన్ స్టూడెంట్ ఈస్ 10th ఫ్రమ్ ఎదర్ ఎండ్ ఆఫ్ ద రో, హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దర్ ఇన్ ఏ రో? ఇక్కడ క్వశ్చన్లో ఏమడుగుతున్నారు, స్టూడెంట్స్ అందరూ ఒక రోలో అరేంజ్ అయి ఉన్నప్పుడు ఒక స్టూడెంట్ యొక్క పొజిషన్ అనేది 10th ఫ్రమ్ ఎదర్ ఎండ్ ఆఫ్ ద రో అంటున్నారు. అంటే లెఫ్ట్ నుంచి కౌంట్ చేసుకున్నప్పుడు ఆ స్టూడెంట్ యొక్క పొజిషన్ 10th ఉంది, రైట్ నుంచి కౌంట్ చేసుకున్నప్పుడు కూడా ఆ స్టూడెంట్ యొక్క పొజిషన్ 10th పొజిషన్లో ఉందంట. సో మన క్వశ్చన్ ఏంటి, హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దర్ ఇన్ ఏ రో? సో మన క్వశ్చన్ ఏంటి, ఒక రోలో టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్, ఎంతమంది స్టూడెంట్స్ కూర్చున్నారో మనం కనుక్కోవాలి. ఇక్కడ చూడండి, లెఫ్ట్ నుంచి ఈ స్టూడెంట్ యొక్క పొజిషన్ తెలుసు, రైట్ నుంచి కూడా స్టూడెంట్ యొక్క పొజిషన్ తెలుసు కదా. అలా లెఫ్ట్ రైట్ పొజిషన్స్ తెలిసినప్పుడు మనకు ఫార్ములా ఉంది కదా, టోటల్ ఈక్వల్స్ టు లెఫ్ట్ ప్లస్ రైట్ మైనస్ 1. ఈ లెఫ్ట్ రైట్ ప్లేస్లో ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఒక రోలో టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ అనేటివి మనం కనుక్కోవచ్చు కదా. టోటల్ ఈక్వల్స్ టు లెఫ్ట్ అంటే 10, రైట్ అన్నా కూడా 10 కదా, మైనస్ 1. 10 + 10 ఎంత, 20. 20కి మైనస్ 1 చేస్తే 19. సో ఒక రోలో టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది, 19. ఆప్షన్ 4 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద థర్డ్ వర్డ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద సెకండ్ వర్డ్ ఈస్ రిలేటెడ్ టు ద ఫస్ట్ వర్డ్. సో ఇక్కడ క్వశ్చన్లో ఏం చెప్తున్నారు, సెకండ్ వర్డ్ అనేది ఫస్ట్ వర్డ్తో ఏ లాజిక్తో రిలేట్ అయిందో, థర్డ్ వర్డ్ అనేది నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో వచ్చే వర్డ్తో కూడా సేమ్ లాజిక్తో రిలేట్ అవ్వాలి కదా. సో లాజిక్ ఏదో ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ చూడండి, షర్ట్ అపారల్ ఇచ్చారు, అపారల్ అంటే క్లాత్స్ అని చెప్తాం, లేకుంటే ఫార్మల్ క్లాత్స్ అని కూడా చెప్తాం. అపారల్లో ఒక టైపు షర్ట్ కదా, అలానే నెక్లెస్ అనేది ఏ టైప్ కిందికి వస్తుంది, జ్యువెలరీలో ఒక టైపు నెక్లెస్ కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ REWARI ఈజ్ కోడెడ్ యాజ్ TGY CTK, దెన్ హౌ ఈజ్ ఢిల్లీ ఈజ్ కోడెడ్ ఇన్ ద సేమ్ కోడ్ లాంగ్వేజ్? సో ఇక్కడ క్వశ్చన్లో REWARI అనేది TGY CTK మారిందంట. అది ఎలా మారిందో ఆ లాజిక్ ఏదో ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఢిల్లీకి కూడా సేమ్ లాజిక్ని అప్లై చేసి నెక్స్ట్ ఏం వస్తుందో కనుక్కుందాం. ఫస్ట్ ఇక్కడ లాజిక్ ఏదో ఫైండ్ అవుట్ చేద్దాం, వాల్యూస్ రాసుకుందాం చూడండి. 18, 5, 23, 1, 18, 9, 27, 125, 3, 20, 11. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే 18 అనేది 20 అయింది, అంటే ఇక్కడ ప్లస్ 2 యాడ్ చేస్తున్నారు కదా. 5కి ఎంత యాడ్ చేస్తే 7 వస్తుంది, ఇక్కడ కూడా ప్లస్ 2 యాడ్ చేయాలి. 23కి కూడా ప్లస్ 2 యాడ్ చేస్తే 25 వస్తుంది, 1కి ప్లస్ 2 యాడ్ చేస్తే 3, 18కి ప్లస్ 2 యాడ్ చేస్తే 20, 9కి ప్లస్ 2 యాడ్ చేస్తే 11 కదా. సో ప్రతి లెటర్ యొక్క వాల్యూకి 2ని యాడ్ చేస్తే నెక్స్ట్ లెటర్స్ అనేవి ఫామ్ అయినాయి కదా. సో సేమ్ లాజిక్ని ఢిల్లీ పైన అప్లై చేద్దాం. వీటి వాల్యూస్ రాసుకుంటే ఫస్ట్ ఏం చేయాలి, 4కి 2ని యాడ్ చేయాలి, 4 + 2 అంటే 6 కదా, 6 అంటే ఆల్ఫాబెట్ F. 5కి ప్లస్ 2 యాడ్ చేస్తే 7, 7 అంటే ఆల్ఫాబెట్ G. 12కి ప్లస్ 2 యాడ్ చేస్తే 14, 14 అంటే ఆల్ఫాబెట్ N. 18కి ప్లస్ 2 చేస్తే 10, 10 అంటే ఆల్ఫాబెట్ J. 9కి ప్లస్ 2 యాడ్ చేస్తే 11, 11 అంటే ఆల్ఫాబెట్ K. సో మన ఆప్షన్ ఏంటి, FGNJK. ఆప్షన్ 2 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ క్రూడ్ ఈజ్ రిటన్ యాజ్ BSTED, హౌ ఈజ్ మాయిస్ట్ ఈజ్ రిటన్ ఇన్ దట్ లాంగ్వేజ్ అని అడిగారు. ఫస్ట్ CRUDE అనేది BSTEDగా చేంజ్ అయిందంట. ఫస్ట్ వీటి యొక్క లాజిక్ ఏందో చూద్దాం, వాల్యూస్ రాసుకుందాం చూడండి. 21, 4, 5, 2, 19, 20, 5, 4. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే 3 అనేది 2 అయింది కదా, అంటే మైనస్ 1 అప్లై చేస్తున్నారు. 18 అనేది 19 అయింది, అంటే ప్లస్ 1 యాడ్ చేస్తున్నారు కదా. 21 అనేది 20 అయింది, ఇక్కడ మైనస్ 1. 4 నుండి 5 అయిందంటే ఇక్కడ 4కి ప్లస్ 1 యాడ్ చేస్తున్నారు కదా, 5 అనేది 4గా మారింది, అంటే ఇక్కడ మైనస్. సో మైనస్ 1ని ప్లస్ 1ని ఆల్టర్నేటివ్గా అడిషన్ సబ్ట్రాక్షన్ చేస్తూ ఈ లెటర్స్ అనేవి ఫామ్ అయినాయి కదా. సో సేమ్ లాజిక్ని మాయిస్ట్ పైన కూడా అప్లై చేద్దాం.
వీటి యొక్క వాల్యూస్ రాసుకుంటే, సో మైనస్ వన్ని ప్లస్ వన్ని ఆల్టర్నేటివ్గా అడిషన్ సబ్ట్రాక్షన్ చేయాలి కదా. ఫస్ట్ ఏం చేయాలి? మైనస్ వన్ చేయాలి. 13కి మైనస్ వన్ అంటే 12 అంటే ఆల్ఫాబెట్ ఏంటి? ఎల్. 15కి ప్లస్ వన్ చేయాలి కదా, మైనస్ వన్ అయిపోయింది, నెక్స్ట్ ప్లస్ వన్. 15 ప్లస్ వన్ అంటే 16. 16 అంటే ఆల్ఫాబెట్ పి. 9కి నెక్స్ట్ మైనస్ వన్ అప్లై చేయాలి కదా, 9 మైనస్ వన్ అంటే 8. 8 అంటే ఆల్ఫాబెట్ హెచ్. 19కి ప్లస్ వన్ యాడ్ చేస్తే 20. 20 అంటే ఆల్ఫాబెట్ టి. 20కి మైనస్ వన్ అప్లై చేయాలి, 20 మైనస్ వన్ అంటే 19, అంటే ఆల్ఫాబెట్ ఎస్ వస్తుంది కదా. సో మన ఆప్షన్ ఏంటి? ఎల్పిహెచ్ టిఎస్. ఆప్షన్ 1 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ రో ఆఫ్ స్టూడెంట్స్ వన్ స్టూడెంట్ ఈజ్ 14th ఫ్రమ్ ఎదర్ ఎండ్ ఆఫ్ ద రో, హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దర్ ఇన్ ఏ రో? ఇక్కడ క్వశ్చన్లో ఏమడుగుతున్నారు, ఒక రోలో స్టూడెంట్స్ అందరూ అరేంజ్ అయినప్పుడు ఒక స్టూడెంట్ మాత్రం 14th ఫ్రమ్ ద ఎదర్ ఎండ్ ఆఫ్ ద రో ఇచ్చారు. అంటే లెఫ్ట్ నుంచి కౌంట్ చేసుకున్నప్పుడు ఈ స్టూడెంట్ యొక్క పొజిషన్ 14th ఉంది, రైట్ నుంచి కౌంట్ చేసినప్పుడు కూడా ఆ స్టూడెంట్ యొక్క పొజిషన్ 14th అనే ఉందంట. సో మన క్వశ్చన్ ఏంటి, హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దర్ ఇన్ ద రో? సో ఇలా పొజిషన్స్ ఇచ్చిన తర్వాత ఈ రో మొత్తంలో ఎంతమంది స్టూడెంట్స్ కూర్చున్నారు అనేది క్వశ్చన్. సో లెఫ్ట్ నుంచి కౌంట్ చేసుకున్నప్పుడు మనకు పొజిషన్ తెలుసు, రైట్ నుంచి కౌంట్ చేస్తూ వచ్చినప్పుడు కూడా మనకు పొజిషన్ తెలుసు కదా. మనకు ఫార్ములా ఏంటి, టోటల్ ఈక్వల్స్ టు లెఫ్ట్ ప్లస్ రైట్ మైనస్ వన్. మనకి లెఫ్ట్ రైట్ అనే వాల్యూస్ తెలుసు కదా, 14 అనేది లెఫ్ట్ రైట్ వాల్యూస్. ఎందుకు, లెఫ్ట్ నుంచి కౌంట్ చేసుకున్నప్పుడు 14th పొజిషనే, రైట్ నుంచి కౌంట్ చేసినప్పుడు కూడా 14th పొజిషనే, కాబట్టి ఈ వాల్యూస్ అక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. టోటల్ ఈక్వల్స్ టు లెఫ్ట్ అంటే 14 ప్లస్ రైట్ అన్నా కూడా 14 కదా, మైనస్ వన్. 14 ప్లస్ 14 అంటే 28. 28కి మైనస్ వన్ అప్లై చేస్తే 27. సో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఇయర్ అంటే 27. ఆప్షన్ 4 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద గివెన్ టేబుల్ షోస్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఈ హాస్టల్ స్పీకింగ్ డిఫరెంట్ లాంగ్వేజెస్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉన్నాయి, ఏ లాంగ్వేజ్ ఎంతమంది స్టూడెంట్స్ మాట్లాడతారో ఇక్కడ ఇస్తున్నారనమాట. ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నారు, విచ్ లాంగ్వేజ్ ఇస్ స్పోకెన్ బై అట్లీస్ట్ 1 out of 3 స్టూడెంట్స్ రిసైడింగ్ ఇన్ ద హాస్టల్ అని అడుగుతున్నారు. 1 out of 3 అంటే 1/3 అనే కదా. సో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత, 72 మెంబర్స్. సో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది, 72. సో మనం ఏం కనుక్కోవాలి, 72 స్టూడెంట్స్లో 1/3 పార్ట్ ఆఫ్ స్టూడెంట్స్ అనేవాళ్ళు ఏ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారో మనం కనుక్కోవాలి. 1/3 పార్ట్ కనుక్కోవాలంటే 72 అంటే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి 3/2 చేయాలి కదా, సో 24. ఇక్కడ క్వశ్చన్లో చూడండి, అట్లీస్ట్ 1 out of 3 అంటే అట్లీస్ట్ 24 మెంబర్స్ అయినా ఉండాలి, లేకుంటే 24 కంటే ఎక్కువైనా ఉండాలి కదా. ఇక్కడ చూడండి టేబుల్లో, హిందీ మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 25. అంటే మనకిచ్చిన కండిషన్ సాటిస్ఫై అవుతుంది కదా. మన కండిషన్ ఏంటి, 24 అయినా ఉండొచ్చు, 24 కంటే ఎక్కువైనా ఉండొచ్చు. సో హిందీ మాట్లాడుతూ 25 మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఇచ్చిన కండిషన్ సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు 22, కానీ మనకి అట్లీస్ట్ 24 మెంబర్స్ అయినా ఉండాలి. మరాఠీ 12 మెంబర్సే మాట్లాడుతున్నారు, తమిళ్ 9, బెంగాలీ 4. సో ఈ 4 లాంగ్వేజెస్ మనకిచ్చిన కండిషన్ సాటిస్ఫై చేయట్లేదు. హిందీ మాత్రమే మనకిచ్చిన కండిషన్ అట్లీస్ట్ 1 out of 3 అనే కండిషన్ సాటిస్ఫై చేస్తుంది, కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద థర్డ్ లెటర్ క్లస్టర్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద సెకండ్ లెటర్ క్లస్టర్ ఈజ్ రిలేటెడ్ టు ద ఫస్ట్ లెటర్ క్లస్టర్. ఇక్కడ క్వశ్చన్లో ఏం చెప్తున్నారు, సెకండ్ లెటర్ క్లస్టర్ అనేది ఫస్ట్ లెటర్ క్లస్టర్తో ఏ లాజిక్తో రిలేట్ అయిందో సేమ్ అదే లాజిక్ని బేస్ చేసుకొని థర్డ్ లెటర్ క్లస్టర్ అనేది నెక్స్ట్ ఏ లెటర్ క్లస్టర్తో సాటిస్ఫై అవుతుందో చూద్దాం. ఫస్ట్ వీటి మధ్య లాజిక్ ఏదో ఫైండ్ అవుట్ చేద్దాం. ఎల్జీ ఎస్ అనేది పిఎల్వైగా మారింది. వీటి యొక్క వాల్యూస్ రాసుకుందాం చూడండి, 12, 7, 19, 16, 12, 25 ఇచ్చారు. ఇక్కడ చూస్తే 12 అనేది 16 అయింది, అంటే ప్లస్ 4 యాడ్ చేస్తున్నారు కదా. 7 అనేది 12 అయింది, అంటే ఇక్కడ ప్లస్ 5 యాడ్ చేస్తున్నారు. 19 అనేది 25 అయింది, అంటే ఇక్కడ ప్లస్ 6 యాడ్ చేస్తున్నారు కదా. 19 + 6 అంటే 25. సో ఒక్కొక్క నెంబర్ని ఇంక్రిమెంట్ చేసుకుంటూ యాడ్ చేస్తున్నారు కదా. 4, 5, 6ని యాడ్ చేస్తూ ఈ కింద ఉన్న లెటర్స్ని ఫామ్ అవుతున్నాయి. ఇప్పుడు సేమ్ లాజిక్ని ఎంకేబీ పైన కూడా అప్లై చేద్దాం. వీటి యొక్క వాల్యూస్ రాసుకుంటే ఫస్ట్ ఏం చేయాలి, 13కి 4ని యాడ్ చేయాలి. 13 + 4 అంటే 17. 17 అంటే ఆల్ఫాబెట్ ఏంటి, క్యూ.
నెక్స్ట్ చూడండి, 11కి ఏం యాడ్ చేయాలి? 5 యాడ్ చేయాలి కదా. 11+5 అంటే 16 అంటే ఆల్ఫాబెట్ పి. నెక్స్ట్ 2కి 6ని యాడ్ చేయాలి కదా. 2+6 అంటే 8 అంటే ఆల్ఫాబెట్ ఏమొస్తుంది? హెచ్. సో మన ఆప్షన్ ఏంటి? QPH. ఆప్షన్ 1 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 4 ఆప్షన్స్ హ్యావ్ బీన్ గివెన్, అవుట్ ఆఫ్ విచ్ 3 ఆర్ అలైక్ ఇన్ సమ్ మ్యానర్ అండ్ 1 ఈజ్ డిఫరెంట్, సెలెక్ట్ ద ఆడ్ వన్. ఇక్కడ క్వశ్చన్లో ఏం చెప్తున్నారంటే 4 ఆప్షన్స్ ఇచ్చారు, ఆ 4 ఆప్షన్స్లో 3 ఆప్షన్స్ సేమ్ లాజిక్తో రిలేట్ అయి ఉంటాయి, ఒకటి మాత్రం డిఫరెంట్గా రిలేట్ అయి ఉంటుంది. అది ఏదో మనం కనుక్కుందాం. ఫస్ట్ ఆప్షన్ చూడండి, 40 to 15 ఇచ్చారు. 40 to 15 అనేది 3 టేబుల్తో డివైడ్ అవుతుంది కదా. 14 టైమ్స్ పోతుంది, ఇదేమో 5 టైమ్స్ పోతుంది. నెక్స్ట్ ఆప్షన్ చూడండి, 51 to 24 ఇచ్చారు. 51 to 24 51 to 24 కూడా 3 టేబుల్తో డివైడ్ అవుతుంది కదా. 17 టైమ్స్ పోతుంది, 8 టైమ్స్ పోతుంది. థర్డ్ ఆప్షన్ చూసినట్లయితే 30 to 13 ఇచ్చారు. 30 to 13 అనేది 3 టేబుల్తో డివైడ్ అవుతుందా? అవ్వదు కదా, ఇది ఆడ్ వన్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఆప్షన్ కూడా చెక్ చేద్దాం. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, 70 to 45 ఇచ్చారు. 70 to 45 కూడా 3 టేబుల్తో డివైడ్ అవుతుంది కదా. 72ని 3తో డివైడ్ చేస్తే 24 వస్తుంది, 45ని 3తో డివైడ్ చేస్తే 15 వస్తుంది. సో ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ అనేది 3తో డివైడ్ అవుతున్నాయి, కానీ థర్డ్ ఆప్షన్ మాత్రం 3తో డివైడ్ అవ్వట్లేదు, కాబట్టి ఆడ్ వన్ అవుట్ అని థర్డ్ ఆప్షన్ని చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ వుడ్ కమ్ నెక్స్ట్ ఇన్ ద గివెన్ సిరీస్. ఇక్కడ చూడండి, డైరెక్షన్స్ ఇస్తున్నారు కదా. ఈ యారో ఏమో ఇలా డైరెక్ట్ అవుతుంది, తర్వాత సౌత్ డైరెక్షన్లో, తర్వాత వెస్ట్, తర్వాత నార్త్. ఇక్కడ చూడండి, ఫస్ట్ నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. ఫస్ట్ ఇక్కడ డైరెక్షన్ ఏంటి? ఈస్ట్ డైరెక్షన్లో ఇచ్చారు, తర్వాత సౌత్ డైరెక్షన్ కదా, తర్వాత ఏ డైరెక్షన్? వెస్ట్, తర్వాత నార్త్ డైరెక్షన్. అంటే ఇలా మూవ్ అవుతూ యారోస్ అన్నీ ఫామ్ అయినాయి కదా. ఫస్ట్ ఈస్ట్, తర్వాత సౌత్, తర్వాత వెస్ట్, తర్వాత నార్త్. అంటే ఇలా ట్రావెల్ అవుతూ ఇక్కడికి వచ్చింది. నెక్స్ట్ నార్త్ తర్వాత ఏం రాయాలి? ఈస్ట్ కదా, అంటే ఈ డైరెక్షన్లో యారో అనేది ఉండాలి. సో ఆప్షన్ 4 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 4 లెటర్ క్లస్టర్స్ హ్యావ్ బీన్ గివెన్, అవుట్ ఆఫ్ విచ్ 3 ఆర్ అలైక్ ఇన్ సమ్ మ్యానర్ అండ్ 1 ఈజ్ డిఫరెంట్, సెలెక్ట్ ద ఆడ్ వన్ అవుట్. సో ఇక్కడ 4 ఆప్షన్స్ అనేటి ఇచ్చారు, ఆ 4 ఆప్షన్స్లో 3 ఆప్షన్స్ సేమ్ లాజిక్తో రిలేట్ అయి ఉంటుంది, ఒకటి మాత్రం డిఫరెంట్గా ఉంటుంది, అదేదో కనుక్కుందాం. ఫస్ట్ ఆప్షన్ చూడండి, జేఎం ఎల్కే ఇచ్చారు. ఫస్ట్ వీటి యొక్క వాల్యూస్ రాసుకుందాం. సో ఇక్కడ నెంబర్స్ చూడండి, 10 నుంచి 13కి ఇంక్రీజ్ అయింది, మళ్ళీ 13 నుంచి 12కి డిక్రీజ్ అయింది కదా. ఇంక్రీజ్ డిక్రీజ్ ఇలా ఫ్లక్చువేటింగ్గా ఉన్నాయి, కాబట్టి ఆల్టర్నేటివ్గా ఉన్నాయేమో చూద్దాం. 10కి +2 యాడ్ చేస్తే 12, 13కి -2 సప్లాక్ట్ చేస్తే 11 వస్తుంది కదా. సో ఇలా ఆల్టర్నేటివ్గా రిలేట్ అయినాయి అనుకుందాం. నెక్స్ట్ ఆప్షన్ కూడా చెక్ చేసుకొని చూద్దాం, VYXW. వీటి వాల్యూస్ రాసుకుంటే 22, 25, 24, 23. ఇక్కడ చూడండి, 22కి +2 యాడ్ చేస్తే 24, 25కి -2 అప్లై చేస్తే 23 వస్తుంది కదా. సో ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ అనేది సేమ్ లాజిక్తో రిలేట్ అవుతున్నాయి కదా. థర్డ్ ఆప్షన్ కూడా చెక్ చేద్దాం చూడండి, PSRQ ఇచ్చారు. వీటి వాల్యూస్ రాసుకుంటే 16, 19, 18, 17. 16కి +2 యాడ్ చేస్తే 18 వస్తుంది, 19కి -2 అప్లై చేస్తే 17 వస్తుంది. సో 3 ఆప్షన్స్ సేమ్ లాజిక్తో రిలేట్ అయినాయి, కాబట్టి 4th ఆప్షనే ఆడ్ వన్ అవుట్ అయి ఉండొచ్చు, కానీ ఒకసారి చెక్ చేద్దాం. CGEF ఇచ్చారు, 3, 7, 5, 6. 3కి +2 యాడ్ చేస్తే 5 వస్తుంది, 7కి -1 అప్లై చేస్తే 6 వస్తుంది, కానీ మిగతా ఆప్షన్స్ అన్నింటిలో -2 చేస్తే నెక్స్ట్ లెటర్ అనేది వస్తుంది కదా. సో డిఫరెంట్గా రిలేట్ అవుతూ 4th ఆప్షన్ ఉంది, కాబట్టి 4th ఆప్షన్ ఈజ్ అవర్ ఆడ్ వన్ అవుట్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద నెంబర్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ బిలో. సో ఇక్కడ క్వశ్చన్లో ఈ 3 నెంబర్స్ అనేవి ఒక లాజిక్తో రిలేట్ అయి ఉంటాయి కదా, అదే లాజిక్ని ఈ 3 నెంబర్స్కి అప్లై చేసి క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందో కనుక్కుందాం. ఫస్ట్ లాజిక్ ఏదో ఫైండ్ అవుట్ చేద్దాం. 243, 222, 317 ఇచ్చారు. సో ఫస్ట్ ఈ 2 నెంబర్స్ని సప్రాక్ట్ చేద్దాం. 317, 243ని సప్రాక్ట్ చేస్తే 74 వస్తుంది కదా. 74కి 3తో మల్టిప్లై చేస్తే
222 అనే వాల్యూ వస్తుంది. ఇక్కడ ఉండే వాల్యూ ఏంటి? 222నే కదా. సో మనకి ఫస్ట్ నెంబర్ని లాస్ట్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేసి దానికి 3తో మల్టిప్లై చేస్తే సెకండ్ నెంబర్ అనేది వస్తుంది. ఇదే లాజిక్ని ఈ నెంబర్స్ పైన కూడా అప్లై చేద్దాం. 548 క్వశ్చన్ మార్క్ 621 ఇచ్చారు. ఫస్ట్ ఏం చేయాలి? ఈ టూ నెంబర్స్కి డిఫరెన్స్ తీసుకుందాం. 621 మైనస్ 548 అంటే వాల్యూ ఎంత వస్తుంది? 73. 73కి 3తో మల్టిప్లై చేద్దాం. సో ఫైనల్గా వాల్యూ 219. క్వశ్చన్ మార్క్ ప్లేస్లో 219 అనే నెంబర్ ఉండాలి. ఆప్షన్ 2 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ స్టేట్మెంట్స్ కంక్లూషన్స్ ఇస్తున్నారు చూడండి. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? ఆల్ ద కార్స్ ఆర్ ఫోర్ వీలర్స్, ఆల్ ద ఫోర్ వీలర్స్ ఆర్ వెహికల్స్ ఇచ్చారు. ఇప్పుడు దీన్ని డయాగ్రామ్ ఫార్మాట్లో కన్వర్ట్ చేద్దాం. ఆల్ ద కార్స్ ఆర్ ఫోర్ వీలర్స్ అని ఇచ్చారు. నెక్స్ట్ స్టేట్మెంట్, ఆల్ ఫోర్ వీలర్స్ ఆర్ వెహికల్స్. ఫోర్ వీలర్స్ అన్ని వెహికల్స్ అంట. సో ఈ టూ స్టేట్మెంట్స్ని డయాగ్రామ్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసాం. ఫస్ట్ కంక్లూషన్ చూడండి, ఆల్ ద వెహికల్స్ ఆర్ ఫోర్ వీలర్స్ అని అడుగుతున్నారు. ఇక్కడ చూసినట్లయితే వెహికల్స్ అన్ని ఫోర్ వీలర్సా? కాదు కదా. ఫోర్ వీలర్స్ అన్ని వెహికల్స్ అవుతాయి, కానీ వెహికల్స్ అన్ని ఫోర్ వీలర్స్ అవ్వవు. కాబట్టి ఫస్ట్ కంక్లూషన్ అనేది రాంగ్. సెకండ్ కంక్లూషన్ చూడండి, ఆల్ ద కార్స్ ఆర్ వెహికల్స్. కార్స్ అన్ని వెహికల్స్ లోపల ఉన్నాయి కాబట్టి సెకండ్ కంక్లూషన్ అనేది ఫాలో అవుతుంది. సో ఓన్లీ కంక్లూషన్ 2 ఫాలోస్. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద థర్డ్ వర్డ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద సెకండ్ వర్డ్ ఈజ్ రిలేటెడ్ టు ద ఫస్ట్ వర్డ్. ఇక్కడ క్వశ్చన్లో ఏం చెప్తున్నారు? సెకండ్ వర్డ్ అనేది ఫస్ట్ వర్డ్తో ఏ లాజిక్తో రిలేట్ అయిందో సేమ్ అదే లాజిక్ బేస్ చేసుకుని థర్డ్ వర్డ్ అనేది నెక్స్ట్ ఏ వర్డ్తో రిలేట్ అవుతుందో కనుక్కుందాం. సో ఇవి టూ ఎలా రిలేట్ అవుతాయో చూద్దాం. ఫస్ట్ మనకి 2000 ఇయర్ కంటే ముందు బీహార్ జార్ఖండ్ రెండు కలిసి ఉన్నాయన్నమాట ఒకే స్టేట్లో. కానీ 2000 ఇయర్ తర్వాత బీహార్ జార్ఖండ్ అనేది సపరేట్ అయినాయి. సేమ్ అలానే లాజిక్ బేస్ చేసుకొని ఛత్తీస్గఢ్ అనేది 2000 ఇయర్ కంటే ముందు దేంతో పాటు కలిసి ఉండింది? మధ్యప్రదేశ్ స్టేట్లో ఉన్నిందంట. 2000 ఇయర్ తర్వాత మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ అనేది సపరేట్ అయిపోయింది. సో ఆప్షన్ 4 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ బెస్ట్ రీప్రజెంటెడ్ బై ద గివెన్ వెన్ డయాగ్రామ్. ఇక్కడ ఇచ్చిన వెన్ డయాగ్రామ్ అనేది ఇక్కడ ఉండే ఆప్షన్స్లో దేన్ని రీప్రజెంట్ చేస్తుందో కనుక్కుందాం. ఇక్కడ చూడండి, ఏబిసి అని ఇచ్చారు. సో ఈ డయాగ్రామ్ ఎలా ఫామ్ అవుతుంది? ఫస్ట్ స్టేట్మెంట్లో సమ్ ఏఆర్బి సమ్ బిఆర్సి సమ్ సిఆర్ ఏ అని ఇచ్చారనుకుందాం. త్రీ స్టేట్మెంట్స్, సమ్ ఏఆర్బి అంటే డయాగ్రామ్ ఎలా ఫామ్ అవుతుంది? ఏలో కొన్ని బి కూడా ఉన్నాయని చెప్తున్నారు. తర్వాత సెకండ్ స్టేట్మెంట్లో సమ్ బిఆర్సి, బిలో కొన్ని సి కూడా ఉన్నాయంట. థర్డ్ స్టేట్మెంట్లో సమ్ సిఆర్ ఏ అంటే సిలో కొన్ని ఏ కూడా ఉన్నాయనే కదా. సో రెండింటిని కలిపి రాద్దాం, అప్పుడు డయాగ్రామ్ ఇలా వస్తుంది. సో ఇదే కదా ఇక్కడ ఉండే ఫిగర్ కూడా. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటే ఏ ప్లేస్లో డాక్టర్ని పెట్టుకుందాం. ఏ అంటే డాక్టర్ అనుకుందాం, బి అంటే నెక్స్ట్ వర్డ్ ఏంటి? మ్యాన్ అనుకుంటే, థర్డ్ స్టూడెంట్, సి అనేది స్టూడెంట్ అనుకుందాం. ఇక్కడ చూసినట్లయితే డాక్టర్స్లో కొంతమంది మ్యాన్ ఉండొచ్చు, డాక్టర్స్లో కొంతమంది స్టూడెంట్ కూడా ఉండొచ్చు కదా. సో ఫస్ట్ ఆప్షన్ అనేది మనకిచ్చిన వెన్ డయాగ్రామ్ని రిప్రజెంట్ చేస్తుంది కదా. ఇక్కడ చూడండి నెక్స్ట్ ఆప్షన్స్, గోల్డ్ సిల్వర్ ఆర్నమెంట్స్. దీన్ని ఎలా డయాగ్రామ్ గీసుకోవచ్చు? ఆర్నమెంట్స్ ఉంటే, ఇవి ఆర్నమెంట్స్ అనుకుంటే ఆర్నమెంట్స్లో కొన్ని గోల్డ్ ఉంటాయి, గోల్డ్ ఆర్నమెంట్స్ ఉంటాయి, అలానే ఆర్నమెంట్స్లో కొన్ని సిల్వర్ కూడా ఉంటాయి కదా. సో సెకండ్ ఆప్షన్కి డయాగ్రామ్ ఇలా రిప్రజెంట్ చేస్తాం. థర్డ్ ఆప్షన్ చూడండి, టేబుల్ చైర్ ఫర్నిచర్ ఇచ్చారు. టేబుల్ చైర్ అనేది ఫర్నిచర్ కదా, అంటే ఫర్నిచర్ అనేది ఉంటే అందులో టేబుల్ చైర్ అనేది ఇలా తీసుకుంటాం. సో ఈ ఫిగర్ కూడా టాలీ అవ్వట్లేదు కాబట్టి ఇది కూడా రాంగ్. సెకండ్ ఆప్షన్ కూడా రాంగ్. ఫోర్త్ ఆప్షన్ చూడండి, ఫ్యామిలీ పేరెంట్స్ చిల్డ్రన్. ఫ్యామిలీలో పేరెంట్స్ ఉంటారు, అలానే చిల్డ్రన్ కూడా ఉంటారు కదా. సో దీనికి డయాగ్రామ్ ఇలా వస్తుంది. ఈ వెన్ డయాగ్రామ్ని రిప్రజెంట్ చేస్తూ ఫస్ట్ ఆప్షన్ మాత్రమే ఉంది కాబట్టి
ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇండికేటింగ్ టు ఏ ఉమెన్, ఏ మ్యాన్ సైడ్ హర్ ఫాదర్ ఈస్ ద ఓన్లీ సన్ ఆఫ్ మై ఫాదర్, హౌ ఈస్ ద మ్యాన్ రిలేటెడ్ టు ద ఉమెన్. ఒక ఉమెన్ని చూపిస్తూ ఒక మ్యాన్ ఏమని చెప్తున్నారంటే, హర్ ఫాదర్ ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ మై ఫాదర్. ఇక్కడ మై అంటే ఈ మ్యానే కదా. సో ద ఓన్లీ సన్ ఆఫ్ మై ఫాదర్ అంటే ఫాదర్కి ఓన్లీ సన్ అంటే ఆ మ్యానే అవుతాడు కదా. ద ఓన్లీ సన్ ఆఫ్ మై ఫాదర్ అంటే ఇలా వస్తుంది, ఆ ఫాదర్కి ఒక్కడే కొడుకు అంట, ఆ కొడుకు ఎవరు, మ్యాన్. నెక్స్ట్ పాయింట్ చూడండి, ఈజ్ హర్ ఫాదర్, ఈ మ్యాన్ అనేవాడు ఆ ఉమెన్ యొక్క ఫాదర్ అంట. సో ఫైనల్గా క్వశ్చన్ ఏంటి, హౌ ఈజ్ ద మ్యాన్ రిలేటెడ్ టు ద ఉమెన్. ఆ ఉమెన్కి హర్ అంటే ఉమెన్, ఆ ఉమెన్కి మ్యాన్ ఏమవుతాడు, ఫాదర్ కదా. సో ఆప్షన్ వన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద గివెన్ టేబుల్ షోస్ ద హైట్ ఇన్ సెంటీమీటర్స్ ఆఫ్ 90 ప్లాంట్స్ ఇన్ ఏ గార్డెన్. ఇక్కడ వచ్చిన టేబుల్లో 90 ప్లాంట్స్ యొక్క హైట్ అనేది డివైడ్ చేసి ఇస్తున్నారు. సో క్వశ్చన్ ఏంటి, హౌ మెనీ ప్లాంట్స్ హ్యావ్ హైట్ 61 సెంటీమీటర్స్ ఆర్ మోర్ బట్ లెస్ దెన్ 70 సెంటీమీటర్స్. ఎన్ని ప్లాంట్స్ 61 సెంటీమీటర్స్ అయినా ఉండొచ్చు, లేకుంటే 61 కంటే ఎక్కువైనా ఉండొచ్చు, కానీ 70 సెంటీమీటర్స్ కంటే తక్కువ ఎన్ని ఉన్నాయో మనం కనుక్కోవాలన్నమాట. ఇక్కడ టేబుల్లో చూడండి, హైట్ అనేది ఫస్ట్ రోలో ఇచ్చారు. ఫస్ట్ రోలో 61 హైట్తో ఇక్కడ ఉంది కదా, 61 అయినా ఉండొచ్చు, 61 కంటే ఎక్కువైనా ఉండొచ్చు, కానీ 70 కంటే తక్కువే ఉండాలి కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఏంటి, 25, 14, 9, 12 కదా, ఇవన్నీ కౌంట్ చేద్దాం. 25, 14, 9, 12. సో ఇవన్నీ కౌంట్ చేస్తే మనకు వాల్యూ ఎంత వస్తుంది, 60. సో 61 కంటే ఎక్కువ హైట్ ఉంటూ 70 కంటే తక్కువ హైట్ ఉండేటి ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయి, 60. ఆప్షన్ 2 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వన్ డే రవి లెఫ్ట్ హోమ్ అండ్ సైకిల్ 10 కిలోమీటర్స్ సౌత్వర్డ్స్, టర్న్ రైట్ అండ్ సైకిల్ 5 కిలోమీటర్స్, అండ్ టర్న్ రైట్ అండ్ సైకిల్ 10 కిలోమీటర్స్, అండ్ టర్న్ లెఫ్ట్ అండ్ సైకిల్ 10 కిలోమీటర్స్, హౌ మెనీ కిలోమీటర్స్ విల్ హీ హ్యావ్ టు సైకిల్ టు రీచ్ హిస్ హోమ్ స్ట్రైట్ అనే క్వశ్చన్ అడిగారు. ఇక్కడ చూడండి, ఫస్ట్ రవి అనే అతను తన హోమ్ నుంచి స్టార్ట్ అవుతూ 10 కిలోమీటర్స్ సౌత్వర్డ్స్లో ట్రావెల్ చేశాడంట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ హౌస్ ఇక్కడ అనుకుందాం, సౌత్ డైరెక్షన్లో 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తున్నాడు ఫస్ట్, తర్వాత టర్న్ రైట్ అండ్ సైకిల్ 5 కిలోమీటర్స్. సౌత్ డైరెక్షన్లో ఉండే వ్యక్తికి రైట్ డైరెక్షన్ అంటే ఇటు సైడ్ అవుతుంది కదా, రైట్ టర్న్ తీసుకొని 5 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడంట, అండ్ టర్న్ రైట్ అండ్ సైకిల్ 10 కిలోమీటర్స్. 5 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత అతను ఏ డైరెక్షన్లో ఉంటాడు, వెస్ట్ డైరెక్షన్లో. వెస్ట్ డైరెక్షన్లో రైట్ టర్న్ అంటే ఇటు సైడ్ కదా, రైట్ టర్న్ తీసుకొని ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అవుతున్నాడు, 10 కిలోమీటర్స్. తర్వాత టర్న్ లెఫ్ట్ అండ్ సైకిల్ 10 కిలోమీటర్స్. ఇప్పుడు ఏ డైరెక్షన్లో ఉన్నాడు, నార్త్ కదా, నార్త్ సైడ్లో లెఫ్ట్ టర్న్ అంటే ఇటు సైడ్, లెఫ్ట్ టర్న్ తీసుకొని 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడు, ఇక్కడ ఉన్నాడు ఇప్పుడు రవి అనే అతను. ఫైనల్గా క్వశ్చన్ ఏంటి, హౌ మెనీ కిలోమీటర్స్ విల్ హీ హ్యావ్ టు సైకిల్ టు రీచ్ హిస్ హోమ్ స్ట్రైట్. తను స్టార్ట్ అయ్యే ఇనిషియల్ పాయింట్ ఏంటి, ఇది కదా, అంటే వాళ్ళ యొక్క హోమ్ దగ్గర నుంచి స్టార్ట్ అయినాడు కాబట్టి ఇదే రవి యొక్క హోమ్ అనుకుందాం. ఫైనల్ డెస్టినేషన్లో ఎక్కడున్నాడు, ఇక్కడ ఉన్నాడు. ఈ పాయింట్ నుంచి స్ట్రైట్గా ట్రావెల్ అవుతూ వాళ్ళ హోమ్కి రీచ్ అవ్వడానికి ఎన్ని కిలోమీటర్స్ పడుతుంది అనేది క్వశ్చన్ అన్నమాట. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 10 కిలోమీటర్స్ కదా, ఈ డిస్టెన్స్ సేమ్, అంటే ఇక్కడ కూడా 5 కిలోమీటర్స్. 10+5 ఎంత, 15. సో రవి అనే అతను ఫైనల్ డెస్టినేషన్ నుంచి వాళ్ళ హోమ్కి 15 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే వాళ్ళ హోమ్కి రీచ్ అవుతాడు. ఆప్షన్ 2 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ చూడండి, ఫిగర్లో 1, 9, 25 ఇచ్చారు, 4, 16, 35, 9, 25, 49, 16, 36 క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఇవన్నీ స్క్వేర్ వాల్యూసే కదా, 1 అంటే 1 స్క్వేర్గా రాయొచ్చు, 9 అంటే 3 స్క్వేర్, 25 అంటే 5 స్క్వేర్. ఇక్కడ చూస్తే 4 అంటే 2 స్క్వేర్, 8 అంటే 4 స్క్వేర్, 36 అంటే 6 స్క్వేర్, నెక్స్ట్ 9 అంటే 3 స్క్వేర్, 25 అంటే 5 స్క్వేర్, 49 అంటే 7 స్క్వేర్. చూడండి ఇక్కడంతా 1, 3, 5 అనేటి ఆడ్ నెంబర్స్, నెక్స్ట్ ఫిగర్లో 2, 4, 6 ఈవెన్ నెంబర్స్ కదా, నెక్స్ట్ ఫిగర్లో 3, 5, 7 మళ్ళీ ఆడ్ నెంబర్స్. సో ఫస్ట్ ఫిగర్లో ఏమో ఆడ్ నెంబర్స్, తర్వాత ఈవెన్, తర్వాత ఆడ్, అంటే ఇక నెక్స్ట్ ఈవెన్ కదా, 16 అంటే 4 స్క్వేర్,
36 అంటే 6 స్క్వేర్. సో 4 6 6 తర్వాత ఈవెన్ నెంబర్ ఏమొస్తుంది? 8. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏముండాలి? 8 స్క్వేర్. ఆప్షన్ 2 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. 8 స్క్వేర్ అంటే 64. నెక్స్ట్ క్వశ్చన్, ద గివెన్ టేబుల్ షోస్ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రిక్ బల్బ్స్ సోల్డ్ ఇన్ ఏ షాప్ డ్యూరింగ్ ఏ వీక్. ఆన్ విచ్ డే వాజ్ ద డైలీ సేల్ క్లోజెస్ట్ టు ద యావరేజ్ సేల్ ఫర్ ద వీక్. ఇక్కడ క్వశ్చన్లో ఏమడుగుతున్నారు? ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చారు, ఆ టేబుల్లో డైలీ ఎలక్ట్రిక్ బల్బ్స్ ఎన్ని సోల్డ్ అవుతున్నాయో ఇస్తున్నారు. ఫైనల్గా క్వశ్చన్ ఏంటి? ఆన్ విచ్ డే వాజ్ ద డైలీ సేల్ క్లోజెస్ట్ టు ద యావరేజ్ సేల్ ఆఫ్ ద వీక్. ఇక్కడ సోల్డ్ అయిన బల్బ్స్ అన్నిటికీ యావరేజ్ తీసుకున్న తర్వాత ఆ యావరేజ్ అనే వాల్యూకి ఏ డైలీ సేల్ క్లోజెస్ట్గా ఉందో మనం చెప్పాలన్నమాట. యావరేజ్ కనుక్కోవాలంటే ఇవన్నీ సమ్ చేయాలి కదా. సమ్ చేసి 6 డేస్ కాబట్టి బై 6 చేద్దాం. సో ఫస్ట్ అన్నీ యాడ్ చేద్దాం. 225, 100, 150, 200, 75, 90 ఇచ్చారు. ఇవన్నీ యాడ్ చేస్తే 840 వచ్చింది. 840కి దేంతో డివైడ్ చేయాలి? యావరేజ్ కాబట్టి 1, 2, 3, 4, 5, 6, 6 డేస్ కాబట్టి 6తో డివైడ్ చేద్దాం. 6 1 6 4 0. సో యావరేజ్ ఎంత వచ్చింది? 140. ఈ 140కి డైలీ సేల్స్లో ఏది దగ్గరగా ఉంది? 150 దగ్గరగా ఉంది కదా. సో ఏ డేలో? వెనస్డే. ఆప్షన్ 1 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ స్టేట్మెంట్స్ ఆర్గ్యుమెంట్స్ ఇచ్చారు. ఈ స్టేట్మెంట్స్ అనేటి ఏ ఆర్గ్యుమెంట్ సాటిస్ఫై చేస్తుందో మనం చెప్తాం. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఆఫ్ ఇండియన్స్ ఈజ్ ఇంక్రీజింగ్. సో ఇండియన్స్ యొక్క లైఫ్ టైం అనేది పెరుగుతుంది అని ఫస్ట్ స్టేట్మెంట్లో చెప్తున్నారు. ఆర్గ్యుమెంట్స్ చూస్తే ఫస్ట్ ఆర్గ్యుమెంట్ చూడండి, ఎస్ పీపుల్ ఆర్ గెటింగ్ బెటర్ మెడికల్ ఫెసిలిటీస్. మెడికల్ ఫెసిలిటీస్ అనేటి మంచిగా ఉండడం వల్ల లైఫ్ టైం అనేది పెరుగుతుందని మనం చెప్పొచ్చు కదా. సో ఆర్గ్యుమెంట్ 1 అనేది స్టేట్మెంట్ని సాటిస్ఫై చేస్తుంది కదా. మనకుండే టెక్నాలజీని యూస్ చేసుకొని, మెడికల్ ఫెసిలిటీస్ అన్నింటినీ యూస్ చేసుకొని లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది పెరుగుతుందని చెప్పొచ్చు. సెకండ్ ఆర్గ్యుమెంట్ చూడండి, ఎస్ పీపుల్ ఆర్ డూయింగ్ మోర్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ నౌ. ఫిజికల్ ఎక్సర్సైజెస్ అంటే వాకింగ్ ఇలాంటివి వస్తాయి కదా. వాకింగ్ ఇలాంటివి చేసినప్పుడు మనము ఫిట్ అండ్ హెల్తీగా ఉంటాం. అలా ఫిట్ అండ్ హెల్తీగా ఉన్నప్పుడు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా పెరుగుతుంది కదా. కాబట్టి సెకండ్ ఆర్గ్యుమెంట్ కూడా ఈ స్టేట్మెంట్ని సాటిస్ఫై చేస్తుంది. కాబట్టి బోత్ ఆర్గ్యుమెంట్స్ 1 and 2 ఆర్ స్ట్రాంగ్. ఆప్షన్ 1 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అరేంజ్ ద గివెన్ వర్డ్స్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఇక్కడ 4 వర్డ్స్ ఇచ్చారు, ఆ 4 వర్డ్స్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేద్దాం. ఫస్ట్ చూడండి, మైల్డ్, మోడరేట్, సివియర్, ప్రొఫౌండ్ ఇచ్చారు. ఫస్ట్ లెటర్స్ తీసుకుందాం, ఎంఎంఎస్పి. ఇక్కడ చూసినట్లయితే ఎమ్ 2 టైమ్స్ రిపీట్ అయింది. ఎస్పి కంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఎంఏ ఫస్ట్ వస్తుంది కదా. సో ఈ 2లో ఫస్ట్ ఏది తీసుకోవాలో చూద్దాం. ఎంఎం సేమ్ ఉంది కాబట్టి నెక్స్ట్ లెటర్ చూద్దాం, ఐఈఓ. ఆల్ఫాబెట్స్లో ఐ ఫస్ట్ వస్తుందా ఓ ఫస్ట్ వస్తుందా? ఐ ఫస్ట్ వస్తుంది కాబట్టి మైల్డ్ అంటే ఏ కదా. నెక్స్ట్ ఇది రాసుకోవాలి, మోడరేట్ అంటే బి. తర్వాత ఎస్పిలో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ ఏది వస్తుంది? పి వస్తుంది కదా అంటే డి. తర్వాత ఇంకా మిగిలింది ఏంటి? ఎస్ అంటే సి. సో ఏబిడిసి. ఆప్షన్ 4 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కరియప్ప, కార్గిల్, కటారి, మనీష అండ్ సుప్టో ఆర్ 5 డిఫరెంట్ సాధన్స్ ఇన్ ఏ సానిక్ స్కూల్. కార్గిల్ ఈజ్ టు ద రైట్ ఆఫ్ సుప్టో. సో ఫస్ట్ పాయింట్ ఏం చెప్తున్నారు? కార్గిల్ ఈజ్ టు ద రైట్ ఆఫ్ సుప్టో అంటే సుప్టోకి రైట్లో కార్గిల్. సుప్టో కార్గిల్. నెక్స్ట్ పాయింట్ చూద్దాం, అండ్ కటారి ఈజ్ లెఫ్ట్ ఆఫ్ కరియప్ప. కరియప్పకి లెఫ్ట్లో కటారి ఉండాలి. కరియప్పకి లెఫ్ట్లో కటారి. నెక్స్ట్ పాయింట్ చూద్దాం, అండ్ రైట్ ఆఫ్ కార్గిల్. అండ్ ఇచ్చినప్పుడు ఎవరిని తీసుకోవాలి? ఫస్ట్ పర్సన్ని తీసుకోవాలి కదా. అంటే కటారి రైట్ ఆఫ్ కార్గిల్. కార్గిల్కి రైట్లో కటారి ఉండాలి. నెక్స్ట్, సుర్టో ఈజ్ టు ద రైట్ ఆఫ్ మనీష. మనీషకి రైట్లో సుర్టో ఉండాలి. మనీషకి రైట్లో సుర్టో ఉండాలి. సో ఫైనల్గా విచ్ సాధన్
ఈజ్ ఇన్ ద మిడిల్ అని అడుగుతున్నారు. ఫస్ట్ ఇవన్నీ అరేంజ్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ పాయింట్ థర్డ్ పాయింట్లో సుట్టో కార్గిల్, కార్గిల్ కటారి. కార్గిల్ అనేది టూ పాయింట్స్లో కామన్గా ఉంది కాబట్టి ఫస్ట్ పాయింట్ని థర్డ్ పాయింట్ని అరేంజ్ చేద్దాం. ఫస్ట్ సుట్టు, సుట్టోకి రైట్లో కార్గిల్ ఉండాలి. కార్గిల్ థర్డ్ పాయింట్ నుంచి కార్గిల్కి రైట్లో కటారి ఉండాలి. సో ఫస్ట్ పాయింట్ థర్డ్ పాయింట్ అయిపోయినాయి. సెకండ్ పాయింట్ చూడండి, కటారికి రైట్లో ఎవరు ఉండాలి? కరియప్ప. సో కటారికి రైట్లో కరియప్ప ఉండాలి. సో సెకండ్ పాయింట్ కూడా కంప్లీట్ అయిపోయింది కదా. ఫోర్త్ పాయింట్ చూడండి, మనీషా లెఫ్ట్ ఆఫ్ సుప్టో. సుప్టోకి లెఫ్ట్లో మనీషా ఉండాలి. సో ఇలా ఈ పాయింట్స్ని బేస్ చేసుకొని మనం అరేంజ్మెంట్ అనేది చేసాం కదా. టోటల్ ఎన్ని ఉన్నాయి? ఫైవ్. ఇక్కడ మన క్వశ్చన్లో ఏమడుగుతున్నారు, విచ్ సాధన్ ఈజ్ ఇన్ ద మిడిల్. ఫైవ్లో మిడిల్ అంటే థర్డ్ కదా. సో థర్డ్ ప్లేస్లో కార్గిల్ ఉంది. సో ఆప్షన్ టూ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద వెన్ డయాగ్రామ్ దట్ బెస్ట్ రిప్రజెంట్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద గివెన్ సెట్ ఆఫ్ క్లాసెస్. ఇక్కడ వర్డ్స్ చూడండి, యాపిల్ మ్యాంగో ఫ్రూట్స్. యాపిల్ మ్యాంగో అనేటి ఏ టైప్ కిందికి వస్తాయి? ఫ్రూట్స్ అనే టైప్ కిందికి వస్తాయి కదా. ఇక్కడ చూడండి, ఫ్రూట్స్లో ఒక టైప్ యాపిల్, అలానే ఫ్రూట్స్లో ఒక టైప్ మ్యాంగో. సో ఈ త్రీ వర్డ్స్కి మనం డయాగ్రామ్ ఫామ్ చేయాలంటే ఇలా తీసుకోవాలన్నమాట. సేమ్ డయాగ్రామ్ని రిప్రజెంట్ చేస్తే ఇక్కడ ఉండే ఆప్షన్స్లో ఏది సాటిస్ఫై అవుతుంది? ఫోర్త్ ఆప్షన్ కదా. సో ఆప్షన్ ఫోర్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. సో ఇక్కడ కొన్ని లెటర్స్ ఇస్తున్నారు, ఆ లెటర్స్ అన్నీ ఒక లాజిక్తో రిలేట్ అయి ఉంటాయి అన్నమాట. సేమ్ అదే లాజిక్ని బేస్ చేసుకొని క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందో కనుక్కుందాం. ఫస్ట్ లెటర్స్ ఏమి ఇస్తున్నారో రాసుకుందాం చూడండి. విత్ వాల్యూస్ రాసుకుంటే ఇక్కడ చూడండి, 23 అనేది 19 అయింది, అంటే మైనస్ 4 చేస్తున్నారు కదా. 19కి కూడా మైనస్ 4 అప్లై చేస్తే 15, 15కి కూడా మైనస్ 4 చేస్తే 11. సో ఒక్కొక్క నెంబర్కి మైనస్ 4 అప్లై చేస్తూ నెక్స్ట్ లెటర్స్ అనేవి ఫామ్ అయినాయి కదా. ఇక్కడ కూడా 11కి మైనస్ 4 చేస్తే 7, 7 అంటే ఆల్ఫాబెట్ జి. సో ఆప్షన్ 2 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద వర్డ్ ఫ్రమ్ ద ఆప్షన్స్ విచ్ ఈస్ సిమిలర్ టు ద గివెన్ వర్డ్స్ ఇన్ ఎ సర్టెన్ మేనర్. సో ఇక్కడ వర్డ్స్ ఏమిస్తున్నారు, స్టేబుల్, బురో, నెస్ట్ అనే వర్డ్స్ ఇస్తున్నారు. సేమ్ లాజిక్ని బేస్ చేసుకొని ఇక్కడ ఉండే ఏ ఆప్షన్ సాటిస్ఫై అవుతుందో చెప్తాం. సో చూడండి, స్టేబుల్ అంటే హార్స్ యొక్క షెల్టర్ కదా, బురో అంటే ర్యాబిట్ లేకుంటే ఫాక్స్ యొక్క షెల్టర్ని బురో అంటాం, నెస్ట్ అంటే బర్డ్స్ యొక్క షెల్టర్. ఇవన్నీ ఏంటి, అనిమల్స్, బర్డ్స్ కదా. ఇక్కడ ఆప్షన్స్ చూస్తే స్లమ్, సిటీ, అర్బన్. ఈ త్రీ ప్లేసెస్లో ఎవరు ఉంటారు, హ్యూమన్ బీయింగ్స్ ఉంటారు కదా, కానీ డెన్ అనే ప్లేస్లో వైల్డ్ అనిమల్స్ ఉంటాయి. సో మనకి ఇచ్చిన వర్డ్స్కి రిలేట్ అవుతూ ఏ ఆప్షన్ ఉంది, ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ మల్టిప్లికేషన్ స్టాండ్స్ ఫర్ అడిషన్, డివిజన్ స్టాండ్స్ ఫర్ సబ్ట్రాక్షన్, అడిషన్ స్టాండ్స్ ఫర్ మల్టిప్లికేషన్, మైనస్ స్టాండ్స్ ఫర్ డివిజన్, దెన్ ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. ఇక్కడ క్వశ్చన్లో ఏం చెప్తున్నారు, మల్టిప్లికేషన్ అనేది అడిషన్కి ఈక్వల్ అంటున్నారు, డివిజన్ అనేది సబ్ట్రాక్షన్కి ఈక్వల్, అడిషన్ అనేది మల్టిప్లికేషన్కి ఈక్వల్, సబ్ట్రాక్షన్ అనేది డివిజన్కి ఈక్వల్ అని క్వశ్చన్లో ఇస్తున్నారు. సో వాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్లో ఈ సింబల్స్ ప్లేస్లో ఈ సింబల్స్ని సబ్స్టిట్యూట్ చేసుకొని వాల్యూ ఎంత వస్తుందో కనుక్కుందాం. సో వాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ చూడండి, 10 × 4 / 4 − 2 + 1 ఇచ్చారు. ఇప్పుడు ఈ సింబల్స్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. 10 × ప్లస్లో ఏం పెట్టుకోవాలి, ప్లస్. డివిజన్ ప్లేస్లో మైనస్ అనే సింబల్ పెట్టుకోవాలి, మైనస్ ప్లస్లో డివిజన్. ప్లస్ ప్లస్లో ఏం పెట్టుకోవాలి, మల్టిప్లికేషన్. సో ఇది క్యాలిక్యులేట్ చేసేటప్పుడు బోర్డ్ మాస్ రూల్ అనేది మనం ఫాలో అవ్వాలన్నమాట. బి అంటే బ్రాకెట్, ఓ అంటే ఆఫ్, డి అంటే డివిజన్, ఎం అంటే మల్టిప్లికేషన్, ఏ అంటే అడిషన్, ఎస్ అంటే సబ్ట్రాక్షన్. సో ఫస్ట్ ఏది పర్ఫామ్ చేయాలి, డివిజన్ కదా. సో 4/2 పర్ఫామ్ చేయాలి. 10 + 4 − 4/2 అంటే 2 కదా, ఇంటూ 1. నెక్స్ట్ ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి,
డివిజన్, మల్టిప్లికేషన్, మల్టిప్లికేషన్ తర్వాత అడిషన్ సబ్ట్రాక్షన్ చేయాలి. సో ఫస్ట్ మల్టిప్లికేషన్ పర్ఫామ్ చేద్దాం. 10 + 4 - 2 × 1 = 2. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? అడిషన్. 10 + 4 = 14 - 2. 14 - 2 = 12. సో ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద నెంబర్ ఫ్రమ్ అమంగ్ ద గివెన్ ఆప్షన్స్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్. సో వాళ్ళు ఒక సిరీస్ ఇచ్చారు, ఈ సిరీస్లో ఉండే నెంబర్స్ అన్నీ ఒక లాజిక్తో రిలేట్ అయి ఉంటాయి అన్నమాట. ఆ లాజిక్ కనుక్కున్న తర్వాత క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందో చూద్దాం. సో సిరీస్ చూడండి, 22 23 26 27 30 31 క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. ఫస్ట్ డిఫరెన్స్ తీసుకొని లాజిక్ ఏదో ఫైండ్ అవుట్ చేద్దాం. 23 - 22 = 1. 23కి 3ని యాడ్ చేస్తే 26, 26కి 1 యాడ్ చేస్తే 27, 27కి 3ని యాడ్ చేస్తే 30, 30కి 1 యాడ్ చేస్తే 31 వస్తుంది కదా. ఇక్కడ చూడండి, 1ని 3ని ఆల్టర్నేటివ్గా యాడ్ చేసుకుంటూ నెక్స్ట్ నెంబర్స్ అనేవి ఫామ్ అయినాయి కదా. ఇక్కడ 1 అయిపోయింది, నెక్స్ట్ ఏం యాడ్ చేయాలి? 3ని యాడ్ చేయాలి. 31కి 3ని యాడ్ చేస్తే 34. సో ఆప్షన్ 3 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద నెంబర్ ఫ్రమ్ అమంగ్ ద గివెన్ ఆప్షన్స్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్. సో ఈ సిరీస్లో ఉండే నెంబర్స్ అన్ని ఒక లాజిక్తో రిలేట్ అయి ఉంటాయి. ఆ లాజిక్ కనుక్కున్న తర్వాత క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందో చూద్దాం. 7 - 12 - 19 క్వశ్చన్ మార్క్ 39 ఇచ్చారు. ఫస్ట్ 7కి 12కి డిఫరెన్స్ ఎంత? 5. 12కి 19కి 7. సో 5, 7 అనే డిఫరెన్స్ వచ్చింది కదా. 5, 7 అనేటి ఆడ్ నెంబర్స్ కదా. 7 తర్వాత ఆడ్ నెంబర్ ఏంటి? 9. 19కి 9ని యాడ్ చేస్తే 28 వస్తుంది. సో క్వశ్చన్ మార్క్ ప్లేస్లో 28 అనే వాల్యూ ఉండాలి. నెక్స్ట్ చూడండి, 9 తర్వాత ఆడ్ నెంబర్ ఏంటి? 11 కదా. 28కి 11ని యాడ్ చేస్తే 39 అనే నెక్స్ట్ నెంబర్ వస్తుంది కాబట్టి మనం తీసుకున్న లాజిక్ అనేది సాటిస్ఫై అవుతుంది. సో క్వశ్చన్ మార్క్ ప్లేస్లో 28 అనేది ఉండాలి. ఆప్షన్ 2 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, డి హ్యాస్ ఎ బ్రదర్ ఏ, D is the son of C. B is C's father. In terms of relationship, what is A of P? So, ఇక్కడ చూడండి, ఫస్ట్ పాయింట్, D has a brother A. D అనే అతనికి బ్రదర్ ఉన్నారంట. ఎవరు? A. So, A అనే వ్యక్తి, Dకి బ్రదర్ అంటే ఇతను మేల్ కదా, ప్లస్ సింబల్తో రిప్రజెంట్ చేద్దాం. నెక్స్ట్ పాయింట్, D is son of C. D, C యొక్క సన్. సన్ అంటే మేల్ కాబట్టి ప్లస్తో రిప్రజెంట్ చేద్దాం. తర్వాత బీఈస్ సీస్ ఫాదర్. సి యొక్క ఫాదర్ ఎవరు? బి. ఫాదర్ కాబట్టి మేల్, ప్లస్తో రిప్రజెంట్ చేద్దాం. సో ఇంకా ఫైనల్గా ఏమడుగుతున్నారు? ఇన్ టర్మ్స్ ఆఫ్ రిలేషన్షిప్ వాట్ ఈస్ ఏ ఆఫ్ పి. ఏకి బి ఏమవుతాడో మనం కనుక్కోవాలన్నమాట. ఇక్కడ చూడండి, బి యొక్క చిల్డ్రన్ ఎవరు? సి. సి చిల్డ్రన్ ఎవరు? డి అండ్ ఏ. సో డిఎన్ఏ బీకి ఏమవుతారు? గ్రాండ్ చిల్డ్రన్. సేమ్ అలానే డిఎన్ఏకి బి ఏమవుతారు? గ్రాండ్ ఫాదర్ అవుతారు కదా. సో ఏకి బి ఏమవుతారు? గ్రాండ్ ఫాదర్. ఆప్షన్ 4 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్.